हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल लक्की होम फूड सेवन। टुडे स्पेशल रेसिपी गोदावरी स्पेशल मटन कर्री। दीन्नि एला तयारु चेसुकोवालो, दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो इप्पुडु मनं चूसेद्दां। ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్లో 100 grams ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇందుట్లో ఇప్పుడు కేజీ మటన్ వేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మటన్ బాగా లో ఫ్లేమ్లో కొంచెం లైట్గా కుక్ అయ్యేంత వరకు కూడా ఉంచుకుందాము. కలుపుకుందామండి బాగా, ఆయిల్ ఇది బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఓకేనండి, కుక్ అయింది కదండి, కొంచెం సేపు ఫుల్గా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. పావు స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు, ఐదు స్పూన్లు కారం. కారం మీ దగ్గర ఉన్న కారానికి సరిపడా చూసుకొని వేసుకోండి. నాది కర్ణాటక కారం అండి, అందుకని చెప్పేసి రెడ్గా ఉంటుంది, కానీ కారం అయితే ఎక్కువ ఉండదు. 2 spoons ధనియాల పొడి, గరం మసాలా 1 spoon. వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం కలిపేసుకుందామండి. లో ఫ్లేమ్లో ముక్కకి పట్టేంత వరకు కూడా మనం మగ్గనిద్దామండి. ముక్కకి ఎప్పుడు ఉప్పు కారం మసాలా అంతా బాగా పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనం ప్లేట్ పెట్టుకొని బాగా మగ్గనిద్దామండి. ఓకేనండి, బాగా మగ్గి వాటర్ అన్నీ దగ్గరికి వచ్చేసి మగ్గినాయి కదండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. గ్లాస్ వాటర్ పోసుకొని 5-6 whistles రానిద్దామండి. మటన్ బట్టి అండి, లేతగా ఉంటే కనుక తక్కువ విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 4-5 whistles రానిద్దాము. ఓకేనండి, కుక్కర్ వెయిట్ పెట్టేసుకున్నాం కదా, అయిపోయింది. విజిల్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చి ముక్క చాలా జ్యూసీగా ఉంటుందండి. ఇలా పెట్టుకోవడం వల్ల ముక్క కూడా చాలా బాగా ఉడుతుంది. మటన్ అంటే చాలా గట్టిగా ఉంటుంది కదండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 50 grams ఆయిల్ వేసుకుందామండి. 1/2 spoon జీలకర్ర, 2 పచ్చిమిర్చి చిలుకలు, 2 కరివేపాకు రెబ్బలు. వీటన్నిటినీ కూడా మనం ఫ్రై చేసుకుందామండి, వేయించుకుందాం. ఓకే, వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి. మటన్లో ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే తీగా ఉంటుందండి, కాబట్టి చూసుకుని పడినన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నేనైతే తక్కువ 2 ఉల్లిపాయలే కట్ చేసుకొని వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న మటన్ ఉంది కదండి, అది దీంట్లో వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు కూడా మగ్గనిద్దాము. ఇలాగా ముందుగా మటన్ ఉడకపెట్టి దీంట్లో వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అన్నమాట వీళ్ళు వండడం. అక్కడ చాలా టేస్టీగా అనిపించి ఈ విధంగా ట్రై చేసాం, చాలా టేస్టీగా అనిపించింది. సరే, దగ్గరికి వచ్చేసింది కదండి వాటరు, కొత్తిమీర అది కూడా వేసుకొని ఇంకా దించేసుకోవచ్చండి. ఓకేనండి, ప్లేట్లో తీసేసుకున్నాం కదండి. ఇంతేనండి, చాలా చాలా ఈజీగా ఇంట్లోనే గోదావరి స్పెషల్ మటన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. చాలా జ్యూసీగా స్పైసీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.